అదమేంటో అబద్ధమేంటో నాకు తెలియదులే కానీ సరే జీవి రెడ్డి గారు ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ఆల్మోస్ట్ రోజు చర్చించుకునే పరిస్థితి ఇక్కడ సిబిఐ కోర్టులో విచారణ లేకపోతే అవినాష్ రెడ్డిని విచారించడము లేకపోతే అక్కడ సుప్రీంకోర్టులో ఆమె సునీతా రెడ్డి గారి పిటిషన్లు వేయడం ఏదో ఒకటి ఎప్పుడు అది డెవలప్మెంట్ ఉండేది జనం నోడలో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అనేది కోర్టులో ఇంకా జడ్జిమెంట్ రాకపోవచ్చు కానీ జనం ఫిక్స్ అయిపోయారు కదా అదొకటి కోడికత్తి దాడి కూడా డ్రామా అనేది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు ప్రజలు ఇప్పుడు ఈ రెండు ఎలక్షన్స్లో ఎజెండా అవుతాయి అనేది ఇదవడం కాబట్టి ఇప్పుడు ఇలాంటి కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పురంధరేశ్వర్ గారి మీద అటాక్ చేయడము ఇటువంటివన్నీ చేసి డైవర్ట్ చేసే కార్యక్రమం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా పురంధరేశ్వర్ గారు కూడా వాళ్ళ బెయిల్ మీద పడ్డారు ఎవరు విజయసాయి రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి ఆవిడ మద్యం ఇటువంటి వాడి మీద పడ్డారు అసలు ఈ జనానికి ఏవైతే సెంటిమెంటల్ ఇష్యూస్ ఉన్నాయో అవి సైట్ రాక్ అయిపోయినాయి సో వీటి మీద మీ వ్యూహం ఏంటి ఒకటే గణేష్ ఒక పక్క లోకేష్ గారి పాదయాత్ర రెండో పక్క మా సార్ది భవిష్యత్ గ్యారెంటీ సంబంధించి జనాల్లోకి వెళ్తారు మీరు అందరూ చూసిన విపరీతంగా ప్రజాదరణ వస్తుంది ఇద్దరికి ఆ నేపథ్యంలో వాళ్ళకు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు ఒకటి ఈ ఎట్లయినా ఆపాలని చెప్పేసి సో ఆ నేపథ్యంలో 4.5 సంవత్సరాల తర్వాత ఇలా కేసులు గుర్తొచ్చినవి అన్నీ సో కేసులు గుర్తొచ్చినవి ఒకదాని మీద ఒకటి పెడుతున్నారు కేవలం ఏంటంటే ఇదే ఒకటి కక్ష తీర్చుకునే భాగము రెండోది వచ్చేసరికి వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే ఆదరణ వస్తుంది ఎలా అయినా సరే ఇంట్లో ఉంచాలి అంటే బయటికి రాకుండా ఉంచి మనం ఎలక్షన్ చేసుకోవాలనేది ఒకటి ఇది ఒక అంశం అయితే మూడో అంశం వచ్చేసరికి మీరు చెప్పింది ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఏది అది వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు కోడికత్తి అంశం మొన్న అక్టోబర్ 25కి 5 సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు హత్య చేసిన వ్యక్తి మీ కళ్ళ ముందు ఉన్నాడు జైల్లో ఉన్నాడు బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీ మీద అతను కుట్ర పన్ను లేకపోతే టీడీపీ వాళ్ళతో ప్రోద్బలంతో చేయించుంటే మీరు కోర్టుకి వెళ్ళి ఇది చేయించారని సాక్ష్యాలు సబ్మిట్ చేస్తే అతనికి పడే శిక్ష కంటే టీడీపీకి ఎక్కువ శిక్ష పడుతుంది కదా ఆ రోజు అదే కదా వాళ్ళు చెప్పింది ఇది వెనక టీడీపీ వాళ్ళు ఉన్నారని చెప్పారు అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి నారాసు రక్త చరిత్ర అని చెప్పేసి ప్రచారం చేశారు మీరు ఈ రోజు పోయి దానికి కోర్టుకు సహకరించి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించి ఆ రోజు కోడికత్తి అంశంలో టీడీపీ ఉంది వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో టీడీపీ ఉంది పింక్ డైమండ్ విషయంలో టీడీపీ ఉంది 37 మంది డిఎస్పీని కమ్మవారులు వేసుకున్న దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇవన్నీ ఈరోజు మీ చేతిలో ఉన్న అంశాలు ప్రూవ్ చేస్తే మీకు పొలిటికల్కి ఇంతకంటే ఇంకా మైలేజ్ ఏం కావాలి ఒక రాజకీయ పార్టీకి ఇంకొక రాజకీయ పార్టీ మీద సో వాటి అన్ని అంశాలను పక్కన పెట్టి ఎందుకు పక్కన పెడుతుంటే వాటిలో ఎటువంటి సాక్ష్యాలు ఎటువంటి నిజాలు కోడికత్తి డ్రామా వాళ్ళే చేయించుకున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య ఈరోజు పూలివెందల పూలంగళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే శ్రీకాకుళం వరకు చిత్తూరు వరకు అందరూ చిన్నపిల్లని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఎవరు చేశారనే అంశం అదేవిధంగా పింక్ డైమండ్ వాళ్ళే టీటీడీ వాళ్ళే విత్డ్రా చేసుకోవడం జరిగింది 37లో 35 మంది కమ్మవాళ్ళని చెప్పారు తర్వాత ముగ్గురు అని తెలిసింది హోమ్ మినిస్టర్ సుచరిత గారు ఉన్నప్పుడు వాళ్ళే అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి మీరు అన్నది ఒకటి ఉండదు కాదు ఇవన్నీ కూడా రేపు ఎలక్షన్ మేము చెప్తాము అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళ ప్రభుత్వ వైఫల్యాలు ఏది ధరల పెరుగుదల కావచ్చు మిగతా అంశాలన్నింటినీ మేము తీసుకెళ్తూ ఉంటే సో ఇవన్నీ చర్చకు రాకుండా మూడో అంశం కింద ఇవన్నీ కేసులు పెట్టి డైవర్ట్ చేస్తున్నారు సో ఇది నడుస్తుంది ఇవన్నీ కాకుండా ఏమవుతుందంటే ఈరోజు మళ్ళా పురంధేశ్వరి గారు శ్రీమతి పురంధేశ్వరి గారు లెటర్స్ రాస్తే దానికి సంబంధించి వారి మీద వ్యక్తిగతంగా ఒక మహిళ వచ్చి ఈరోజు ఒక పార్టీకి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తుంటే మనం గౌరవించాల్సింది పోయి కనీసం మన ప్రత్యర్థి అయినప్పటికీ కూడా కొన్ని స్థానాల్లో ఉన్న వ్యక్తుల్ని మనం గౌరవించాలి అలా గౌరవించాల్సింది పోయి ఈరోజు వ్యక్తిగతంగా దాడి చేయటము మానసికంగా వారిని ఇబ్బంది పెట్టి ఇక రెండోసారి దీని మీద మాట్లాడకుండా చేసే నేపథ్యం చేస్తున్నారు అదే కాకుండా వెంకటేశ్వర గారు వీళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా ఎదురు దాడి చేస్తున్నారు ఇది మా కనకమేడల రవీంద్ర కుమార్ గారు రాజ్యసభ ఎంపీ వాళ్ళు లెటర్ రాశారు ఇది ఇప్పుడు వీళ్ళు పురంధేశ్వర గారు మేడం రాశారు కదా వారికంటే ముందే మేము కూడా రాయడం జరిగింది ఇది ఇదో కొడుకుబడి గారు మీరు ఉంది మేము కూడా రాశాము ఇది ఏది సిబిఐ వాళ్ళకు మేము కోర్టుకు కాదు రాసాం సిబిఐ వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏజెన్సీకి లెటర్స్ రాసినాం ఏది ఆ శాండ్ అంశం కావచ్చు మిగతా అంశాల మీద రాస్తే ఏం రాశారు 27వ తేదీ అక్టోబర్ రాసింది 28వ తేదీన కంప్లైంట్ వచ్చింది శాండ్ అంశంలో అదేవిధంగా లిక్కర్ మీద 1వ తేదీ కంప్లైంట్ ఇది రాసిన తర్వాత అక్టోబర్ 27 రాస్తే అక్టోబర్ 28వ తేదీన కంప్లైంటు ఒక కేసులో నవంబర్ రాస్తే మళ్ళీ మన కేసు పెట్టేస్తే నవంబర్ ఎఫ్ఐఆర్లు కట్టారు అట్లా ఉంది ఇలా పరిస్థితి ఎఫ్ఐఆర్ ఎంబడి నవంబర్ 1లో 1 వచ్చింది అక్టోబర్ 28న ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది నవంబర్ 1వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది అక్టోబర్ 27 కంప్లైంట్ చేస్తే ఇట్లా వీళ్ళు పడుతుంటే
నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఇది. అదేవిధంగా పురంజేశ్వర గారు మూడు అంశాల మీద కేంద్రానికి ఇచ్చింది, ఒకటి అప్పులు, ఒక్క నిమిషం, ఒకటి అప్పులు, రెండు లెక్కరు, మూడు శాండు. దినకర్ అన్న తెలుసు, మేడం కేంద్ర ప్రభుత్వానికి అప్పుల మీద లెటర్ ఇచ్చిన నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఆరు సార్లు ఎఫ్ఆర్బిఎం దాటి అప్పులు ఇచ్చారండి రాష్ట్ర ప్రభుత్వం. అది ఒక ఆస్పెక్ట్ అయితే, అఫీషియల్గా ఆరు సార్లు, ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు, ఆరు సార్లు అలౌ చేశారు అప్పు కింద. ఏది మేడం ఇచ్చి వచ్చిన తర్వాత లిక్కర్ శాండ్ మీద ఈవిడ కంప్లైంట్ ఇచ్చి వచ్చిన తర్వాత, మేము కూడా ఇచ్చిన తర్వాత మా మీద కేసులు పెట్టారు. నేనేమంటే ఒక పక్క 17A మీద దేశవ్యాప్తంగా ఈ విధంగా చర్చ జరుగుతుంటే, సేమ్ సెక్షన్స్ కింద పీసీ యాక్ట్ కింద కేసు పెడుతున్న గవర్నర్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారని అర్థం కాని అంశం. ఒక అంశంలో అంటే ఆ రోజు అన్నారు గవర్నర్ గారు, ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయిపోయింది జరిగింది. రెండోసారి మూడోసారి జరుగుతున్నప్పుడు దాని తర్వాత ఐదు కేసులు మొత్తం, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సారీ పీసీ యాక్ట్ కింద ఇప్పుడు ఐదు కేసులు పెట్టారు, ఒకటి కాదు రెండు కాదు. ఒక్క అంశంలో గవర్నర్ గారు తెలియకుండా జరిగిపోయింది. ఆ తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం చర్చ జరుగుతుంటే గవర్నర్ గారు 17A ఉందా లేదన్నది ఇంకా కోర్టుల పరిధిలో ఉంది. ప్రస్తుతానికైతే ఇంటర్ప్రిటేషన్ చూస్తే అప్లికేబుల్ అవుతుంది కదా. మరి వారు కూడా సుప్రీంకోర్టు జడ్జికి చేసిన వ్యక్తి, ఎందుకు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి గవర్నర్ గారు ఒక్క కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఫెయిల్యూర్ అవుతుంటే, ఒక ప్రతిపక్ష నేత మీద, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఇన్ని కేసులు పెడుతుంటే, 17A మీద ఇంత స్థాయిలో చర్చ జరుగుతుంటే ఒక్క గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక్క కమెంట్ రాదు? మేమేం ఇందులో తప్పు జరిగితే గవర్నర్ ఇవ్వమనండి పర్మిషను, ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్, ఆఫ్టర్ డ్యూ డెలిజెన్సీ, కాదనట్లేదు. అటుపక్క ఉంటుంది, ఒక పక్కన వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆరుసార్లు అప్పులకి అలవ్ చేస్తారు. అంటే నేను ఏమంటే, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ పాత్రను శ్రీమతి పురంజేశ్వరి గారు వచ్చిన తర్వాత సోమవీర్రాజు గారు ఉన్నప్పటికంటే కూడా నేను ఓపెన్గా చెప్పగలను చాలా హార్ట్ఫుల్గా పద్ధతిగా చేస్తుండ్రు ఆవిడ అంశం. మరి అంటే జరుగుతున్న సీరియస్, కనీసం మొహమాటం కోసమన్నా వారు లెటర్ ఇచ్చారని చెప్పేసి, మొహమాటం కోసమన్నా కనీసం నాలుగు రోజులు ఆగాలి కదా. ఇట్లా ఇచ్చడం, ఇట్లా అప్పులు ఇవ్వటం, ఇట్లా ఇలా వాడు లెటర్, వాళ్ళు లెటర్ ఇవ్వటం, ఇలా కేసులు పెట్టడం. రైట్. దినకర్ గారు, ఏపీలో పరిపాలనా పరమైన అరాచకాలు.